దాకండి. ఈరోజు దేవుని యొక్క పునర్స్థాన దినాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని వాక్యాన్ని మనం వెళ్దాము. మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మనం చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చింది. ఇదిగో ప్రభు దూత పరలోకము నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలివారు వణికి చచ్చిన వారి వలె ఉండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడు. ఇదిగో ఆయన గలిలీలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పితినెనను. వారు భయముతోనూ వణుకుతోనూ ఆనందముతోనూ సమాధి అద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడని. చిన్న ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మహోన్నతుడ, జీవాధిపతి, సర్వాధికారి, సర్వోన్నతుడ, సర్వశక్తి కలిగిన తండ్రి, మీ వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇదిగో తండ్రి నీ పునర్స్థాన దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువా నా తండ్రి అయ్యా, మరి నీ మాటలు మేము ధ్యానించుచుంటుండగా తండ్రి, నీ పునర్స్థాన శక్తి బలాలతో మమ్మల్ని నింపండి ప్రభువా. ఈ వాక్యములున్న గోడమైన సంగతి, రహస్యమైన సంగతులు మీ రాజ్య మర్మాల్ని తెలియచెప్పండి నాయన. పరిశుద్ధాత్మదేవ, ఈ దేనురాలు మరుగుపరిచి మీరు మాట్లాడండి. పరిశుద్ధులైన తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నీ మహిమ ప్రభావాలు తేజస్తో ప్రకాశించుతండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యం చేయండి. వింటున్నవా ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి నాయన. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నీ పునర్స్థాన శక్తి బలాలు ప్రతి ఒక్క బిడ్డ పొందుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవుడా, మీరే కార్యం చేయమని యేసు అతి పరిశుద్ధ నామములను వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యేసు ప్రభు సిలువ వేసిన మరి విధానాన్ని మరి మనము జ్ఞాపకం చేసుకున్నాం. సిలువలో 7 మాటలు మనము విన్నామండి. అయితే ఈరోజు మరి ఆయన పునర్స్థానాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన పునర్స్థానాన్ని గురించి మనము ఈరోజు కొన్ని విషయాలు మనము ధ్యానం చేద్దాం. అయితే సిలువ వేసిన తర్వాత ఆయన ప్రాణం విడిచిన తర్వాత ఆయన్ని శరీరాన్ని సమాధి చేసిన తరువాత ఆ స్త్రీలు ఇంటికి వెళ్ళి మరి ఆయన్ని శరీరము వాసన పట్టకుండా సుగంధ ద్రవ్యాలు పూయాలని ఆ రాత్రంతా కూడా వారింటికి వెళ్ళి నిద్రపోకుండా సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉందండి. అయితే ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని ఆదివారము తెల్లవారకుండానే వారు ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకుని వెళ్ళారట. అంటే ఒకవేళ ఆయన తిరిగి లేచాడో లేదో, ఒకవేళ లేవకపోతే గనక ఈ సుగంధ ద్రవ్యాలు ఆయనకు పోద్దామో, ఆయన శరీరము పాడవకూడదో అనే ఒక మరి తృష్ణతో ఆ స్త్రీలు, కొంతమంది స్త్రీలు ఆయన గూర్చి వారి హృదయంలో ఉన్న ఆ యొక్క మరి వేదన దుఃఖాన్ని బట్టి ఆయన్ని మర్చిపోలేక ఆయనతో తిరిగిన వారు, ఆయనతో పాటు మరి వారు కూడా ఆయన సేవలో వారు కూడా వాడబడిన మరి వ్యక్తులుగా మనకు కనబడుతూ ఉన్నారండి. ఆనాటి కాలంలో కూడా యేసు ప్రభువుతో కొంతమంది స్త్రీలు మరి ఆయనతో తిరిగినట్టుగా మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రతి కాలంలో కూడా స్త్రీలు వాడబడినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉందండి. అనాది కాలం నుంచి కూడా మరి దేవుడు స్త్రీలని వాడుకుంటూనే ఉన్నారు.
అయితే యేసు ప్రభువుని కూడా మరి ఆయన్ని దగ్గరికి వెళ్ళాలని ఆసక్తితో మరి సుగంధ ద్రవ్యాలు సిద్ధపరిచి మరి ఆయన దగ్గరికి మొదటగా వెళ్ళింది కూడా స్త్రీలే వెళ్ళినట్లుగా ఇక్కడ వాక్యం సెలవిస్తూ ఉంది. గమనించండి, మరి ఆయన శిష్యులు ఉన్నారు కానీ మరి అనేక మంది ఆయన్ని వెంబడించిన వారు ఉన్నారు కానీ ఎవరు కూడా మరి ఆయన దగ్గరికి వెళ్ళాలని ఆయన చూడాలని అంత ఆసక్తి వారిలో మనకు కనబడటం లేదు. ఏది ఏమైనప్పటికైనా ఇక్కడ స్త్రీలలో ఎక్కువ ఆసక్తిని మనము గమనిస్తూ ఉన్నాము. ఇక్కడ స్త్రీ పురుషుడు అనేటువంటిది కాదు, కానీ దేవునికి స్త్రీ అని పురుషుడని మరి ఏ భేదము కూడా ఆయనకి ఉండదండి. ఆయన అందరినీ కూడా కలుగు చేసింది ఆయనే, అందరినీ సృష్టించింది ఆయనే. ఆత్మరూపేణ సృష్టించాడు, శరీరాన్ని నిర్మాణము చేశాడు ఆయన. అందుకని దేవునికి మరి స్త్రీ అని పురుషుడు అని లింగబాధం ఆయనకి ఏమీ లేదండి. అయితే ఆసక్తితో ఆ స్త్రీలు ఎప్పుడైతే ఆయన్ని వెతకడానికి వెళ్ళారో మరి వారు ఆయన అక్కడ చూడలేదు. చూడకపోతే అక్కడ దేవుని యొక్క దూత వారికి కనిపించి ఆ దూత వారితో చెప్తుందండి, దూత ఆ స్త్రీలను చూచి మీరు భయపడకుడి సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. అక్కడ చూడండి, ఒక మాట చెప్తూ ఉంది, మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు అని అక్కడ దూత వారితో మాట్లాడుతూ ఉందండి. అంటే ఆ మాట ఎందుకు ఆ దూత అక్కడ మాట్లాడింది అని మనం గమనిస్తే మరి చాలామంది యేసు ప్రభుని ఎందుకు వెతుకుతున్నారు? ఆ కాలంలో అయినా ఈ కాలంలో అయినా ఏ కాలంలో అయినా కూడా యేసు ప్రభుని ఎందుకు వెతుకుతున్నారు అని మనం ఆలోచించినట్లయితే, కొంతమంది ఆయన దగ్గరికి వెళితే మనకు రోగాలు పోతాయి అని ఆయన వెతుక్కుంటూ వచ్చేవారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళితే దెయ్యాలు వెళ్ళిపోతాయి అని ఆయన వెతుకుతూ వచ్చేవారు ఉన్నారు. ఆయన దగ్గరికి వెళితే మరి మనకి ఆకలి తీరుతుంది, ఆహారం దొరుకుతుంది, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి అని ఆయన వెతుక్కుంటూ వచ్చేవారు చాలామంది ఉన్నారండి. అందుకే ఆ దూత ఇక్కడ చాలా స్పష్టంగా చెప్తూ ఉంది, మీరు సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు అని అక్కడ దూత ఆ మాటని వాడడం మనం గమనిస్తూ ఉన్నాము. సిలువ వేయబడిన యేసుని మనం వెతకాలండి, అద్భుతాల కోసం కాదు, ఆశ్చర్య కార్యాల కోసం కాదు, స్వస్థతల కోసం కాదు, కానీ అవి తప్పకుండా దేవుడు చేస్తాడు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన అంత మాత్రం కూడా త్రోసి వేసే దేవుడు కాదండి ఆయన. ఆయన తప్పకుండా మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. అయితే కేవలం వాటి కొరకు మాత్రమే ఆయన్ని వెతకటం కాదు, కానీ ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో, ఏంటి కారణం ఏంటి అనేటువంటిది మనం గమనించాలి. ఆయన సిలువకి ఎందుకు వెళ్ళాడు, ఆయన ఎందుకు ఆ శ్రమ అనుభవించాడు, ఎందుకు తన ప్రాణాన్ని మన కొరకు పెట్టాడు అనేటువంటి విషయం మనము బాగా అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడు ఆ సిలువ వేయబడిన యేసుని మనము వెతుకుతాము. ఎందుకు ఆయన సిలువ వేయబడ్డాడో, ఎందుకు ఆ శ్రమను అనుభవించాడో, అసలు ఎందుకు ఈ లోకానికి ఆయన వచ్చాడో, అవన్నీ కూడా మనము అర్థం చేసుకోగలుగుతాము. అందుకే ఆ దూత అదే మాట చెప్తూ ఉంది, మీరు సిలువ వేయబడిన యేసుని మీరు వెతుకుతున్నారని నాకు తెలుసు అని చెప్తుంది. సిలువ వేయబడిన యేసుని వెతకాలండి, లోకము సిలువ వేయబడిన యేసుని వెతకాలి. ఎందుకంటే లోకము కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన సమస్త మానవాళి పాప పరిహారార్థము నిమిత్తము ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అందుకని మనం ఆయన్ని వెతకాలండి, ఆయన వెతకాలి. ఆయన ఎందుకు సిలువ వేయబడ్డాడో వెతకాలి. అయితే ఆ సిలువ వేయబడిన యేసుని వెతికారటండి ఆ స్త్రీలు. వెతికినప్పుడు అడుగుడి మీకు ఇయ్యబడును, వెతకుడి దొరుకును, తట్టుడి తీయబడునని మత్తయ్య గారు రాసినట్లుగా ఆ యేసుని వెతుకుతున్నారు. అక్కడ ఆయన సమాధిలో లేడు, మీరు వెతుకుతున్న ఆయన ఇక్కడ లేడు అని చెప్పి ఆ దూత చెప్తూ ఉందండి. ఆ దూత చెప్తూ ఉంది. అయితే మరొక చోట ఆయన అంటాడు కదా, సజీవుడైన దేవుణ్ణి
మీరెందుకు మృతుల్లో వెతుకుతున్నారు అని మరో చోట రాయబడింది. అంటే ఆయన సజీవుడు, తన ప్రాణాన్ని తీసుకోవడానికి పెట్టడానికి కూడా ఆయనకు అధికారం ఉందండి. ఆయన మరి ప్రాణము చూడండి, ఆ సమాధిలో పెట్టినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే మరి పాతాళానికి వెళ్ళినట్టుగా ఆయన ఆత్మ మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే పాతాళంలో అనేక మంది చెరలో ఉండిపోయారు. ఆ కాలంలో ఉన్న భక్తులందరూ కూడా చెరలో ఉండిపోయారు. అందుకే చెరను చెరగా పట్టుకొని ఆయన ఆరోహణమాయెను అని మరి దావీదు గారు రాస్తూ ఉన్నాడండి. అలాగే పౌలు గారు కూడా రాస్తూ ఉన్నాడండి. వారు చెరలో ఉన్నారు గనక చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విడుదల కలుగు చేయడానికి ఆయన వస్తున్నాడు అని యెషయా గారు రాశాడు. అయితే ఆ చెరలో ఉన్న ఆత్మల కొరకు, వారికి సువార్త ప్రకటించడానికి, ఇదిగో నేను వచ్చాను మీ కొరకు అని శుభవర్తమానం చెప్పడానికి ఆయన ఆత్మ పాతాళానికి వెళ్ళినట్లుగా మరి కృత నిబంధనలో రాయబడిందండి. అంతేగాని ఆయన ప్రాణము ఎక్కడికో పోలేదు, ఏదో అయిపోలేదు. ఆయన ఆ రీతిగా వారికి ఆ సువార్తను చెప్పడానికి ఆ చెరని చెరగా పట్టుకుని ఆయన పరలోకానికి ఆరోహణమైనట్టు వాక్యం సెలవిస్తూ ఉంది. అయితే ఆ యేసుని వీరు వెతుకుతూ ఉన్నప్పుడు ఆ దూత చెప్పింది. చెప్పినప్పుడు వారు వెళుతూ ఉన్నారండి. వెళుతూ ఉన్నటప్పుడు ఎప్పుడైతే ఆయన్ని వెతుకుతూ వచ్చారో వారు భయముతోనూ, చూడండి 8వ వచనంలో, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలిప పరుగెత్తుచుండగా, అయితే యేసయ్య తిరిగి లేచాడు, ఇదిగో మేము సమాధి దగ్గరికి వెళ్ళాము, ఆయన లేచాడని దూత చెప్పారు అని చెప్పి ఆనందంతో, సంతోషంతో, భయముతో వారు పరిగెత్తుతున్నారటండి. నడవట్లేదు వాళ్ళు, పరిగెత్తుతున్నారటండి. క్రీస్తు కొరకు పరుగులెత్తే పాదాలుగా మన పాదాలు ఉండాలి. మన పాదాలని ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాము గమనించండి. రక్షించబడిన నీవు నీ పాదాలను ఎక్కడికి నడిపిస్తూ ఉన్నావు? దేని కొరకు పరుగులెత్తుతూ ఉన్నావు? లోకంలో దేని కొరకు పరుగులెత్తుతూ ఉన్నావు? క్రీస్తు కొరకు ఎప్పుడైనా పరుగులెత్తావా? నీ పాదాలు పరుగులెత్తినీయా? వారు పరిగెత్తుతూ ఉన్నారటండి. ఆయన తిరిగి లేచాడనే శుభవర్తమానము చెప్పడానికి, ఆ శుభవార్త చెప్పడానికి వారు పరిగెత్తుతూ ఉన్నారటండి, పరిగెత్తుతూ ఉన్నారట. అయితే చూడండి, వారు ఆయన పరిగెత్తు 9వ వచనం చూసినప్పుడు యేసు వారిని ఎదుర్కొని, ఎప్పుడైతే వారు పరిగెత్తుతున్నారో యేసు వారిని ఎదుర్కొన్నారటండి. ఎవరమైతే యేసుని వెతుకుతామో ఆయనే మనకు ఎదురొస్తారండి. క్రీస్తుని ఎవరైతే వెతుకుతారో ఆయన దగ్గర వరకు రానివ్వరు, కానీ ఆయనే మనకు ఎదురొస్తారు. మనం ఆశతో, తృష్ణతో ఆయన ఎప్పుడైతే వెతుకుతున్నామో మరి ఆయన మనకి ఎదురుగా వస్తారు. ఆయన ఎదురుగా వస్తారు. ఆయన ఎదురొచ్చారటండి. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను, మీకు శుభము అని చెప్తున్నాడు ఆయన, మీకు మంచి జరగాలని చెప్తున్నాడు ఆయన. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మ్రొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలళయ్యకు వెళ్ళవలెననియు, వారు అక్కడ నన్ను చూతురనే వారికి చెప్పండి అని చెప్తున్నాడు. అయితే మీరు వెళ్ళి నా శిష్యులకి ఈ సంగతి చెప్పండి, నేను గలళయ్యలో కనబడతానని నా శిష్యులతో చెప్పండి మీరు అని చెప్పి ఆ స్త్రీలకు చెప్తున్నారండి ఆయన. అంటే మొదటగా ఆయన్ని చూసింది ఎవరు అని మనము ఆలోచిస్తే చూడండి, స్త్రీలే ఆయన్ని చూశారండి. ఆయన శిష్యులు ఆయన్ని చూడలేదు కానీ స్త్రీలు చూసినట్లుగా వాక్యం చెప్తూ ఉంది. ఇక్కడ స్త్రీ అని పురుషుడని కాదు, కానీ ఎవరిలో అయితే ఆసక్తి కలిగి ఉన్నారో, ఎవరైతే ఆయన్ని చూడాలనుకుంటున్నారో, ఎవరైతే ఆయన్ని వెతకాలనుకుంటున్నారో, వెతికితే తప్పకుండా ఆయన దొరుకుతాడు. ఆయన్ని చూడాలి అనుకుని పరుగులెత్తే పాదాలుగా మన పాదాలు ఉన్నప్పుడు తప్పకుండా ఆయన మనము చూడగలుగుతాం. సిలువ వేసిన యేసుని మనము చూడగలుగుతామండి.
ఆయన్ని చూశారు వారు. ఆయన్ని చూసి ఆనందంతో సంతోషముతో ఆయన పాదాల మీద పడ్డారు, ఆయనకు మొక్కారటండి. అయితే ఆయన అన్నాడు, యేసు భయపడకుడి, మీరు వెళ్ళండి, ఈ సమాచారం నా శిష్యులతో మీరు చెప్పండి అని అక్కడ స్త్రీకి ఒక అధికారాన్ని ఇచ్చినట్టుగా మనము గమనించవచ్చండి. శిష్యులకి కూడా ఆ స్త్రీలకి చెప్పమని ఒక అధికారాన్ని ఇస్తున్నాడండి దేవుడు. స్త్రీలకైనా పురుషులకైనా ఎవరికైనా కూడా అధికారము దేవుడు ఇవ్వాలి. మనకి మనం అధికారులం అయిపోవడం వేరండి, దేవుడు మనకు అధికారం ఇవ్వడం వేరు. ఇక్కడ ఆ స్త్రీలకి ఒక అధికారాన్ని ఇచ్చాడు, ఆయన యొక్క శిష్యులకి దేవుని గూర్చి చెప్పమని ఒక అధికారాన్ని ఇచ్చాడండి. చూడండి, శిష్యులే అందరికీ చెప్పాలి కానీ శిష్యులకే స్త్రీలు చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఎందుకని? వారిలో ఆ ఆసక్తి లేదండి. ఆయన బ్రతుకున్నప్పుడు ఆయనతో తిన్నారో తిరిగారు, అన్నీ చేశారు, అద్భుతాలు చేసినప్పుడు ఉన్నారు, ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు ఉన్నారు, అన్ని విషయాల్లో ఉన్నారు. కానీ ఆయన తిరిగి లేచిన సమయంలో ఆయన్ని వెతుక్కుంటూ మాత్రం వాళ్ళు వెళ్ళలేకపోయారండి, వాళ్ళు వెళ్ళలేకపోయారు. కానీ ఆ స్త్రీలు వెతుకుతూ వెళ్ళారు, ఆయన్ని కనుగొన్నారు. ఆయన్ని కనుగొని ఆయన యొక్క ప్రేమను పొందుకున్నారండి. ఎప్పుడైతే ఆయన్ని మనం వెతుకుతామో, మన ప్రేమను కనుపరుస్తామో, ఆయన కూడా తన ప్రేమను మన యెడల కనుపరుస్తాడు. గొప్ప అధికారం పొందుకున్నారు చూడండి. ఆయన శిష్యులకే చెప్పేంత అధికారము వారికి ఇచ్చినట్టుగా మనం అక్కడ గమనించవచ్చు. అయితే వారితో చెప్పినప్పుడు, సంతోషముతో ఆనందంతో వారు చెప్పినప్పుడు ఆ శిష్యులు వాళ్ళ మాట నమ్మలేదటండి, వారి మాట నమ్మలేదట. అందుకే మరొక చోట ఏమని రాయబడిందంటే, ఆ స్త్రీలు చెప్పిన మాట వారు నమ్మనందున వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి వారిని గద్దించెను అని మరో చోట ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళ హృదయం అంట కఠినమైపోయిందంటండి. స్త్రీ చెప్పడమేంటి, మనం వినడమేంటి అన్నట్టుగా వాళ్ళ హృదయాన్ని వాళ్ళు కఠినపరుచుకున్నారట. కఠినపరుచుకున్నప్పుడు చూడండి, ప్రభు వారిని గద్దించెను, వారి హృదయ కాఠిన్యమును బట్టి వారిని గద్దించెను. అక్కడ స్త్రీలేమో ప్రేమను పొందుకున్నారో, ఆయన ప్రేమను పొందుకున్నారు. ఇక్కడ వీరు చూస్తే ఆయన చేత గద్దింపబడుతున్నారండి. దేవునికి లోబడే మనస్తత్వం మనం కలిగి ఉన్నప్పుడు మనల్ని ప్రేమిస్తాడు ఆయన. అక్కడ ఎవరము అని చూడడు కానీ మనం ఎంతగా ఆయనకు లోబడుతున్నామో, విధేయత చూపిస్తున్నామో, ఆయన వెతుకుతున్నామో, ఆయన కొరకు పరుగులెత్తుతున్నామో, ఆయన కొరకు ప్రయాస పడుతున్నామో. అందుకే పౌలు గారు రాస్తూ అంటాడు, ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. మీరు ప్రభు కొరకు ప్రయాస పడుతున్నారు. అందరూ అయితే అనేక రకాలుగా ప్రయాస పడుతున్నారు, కానీ మీరైతే ప్రభు కొరకు ప్రయాస పడుతున్నారు కదా. అందుకని ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని చెప్తున్నాడు ఆయన. ఇక్కడ ఆయన కొరకు వారు ప్రయాసపడ్డారు. సుగంధ ద్రవ్యాలు సిద్ధపరచడానికి వారు నిద్రపోకుండా వారి నిద్రని త్యాగం చేశారు, వారి భోజనాన్ని త్యాగం చేశారు. అవన్నీ త్యాగం చేయడం అనేటువంటిది హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడికి తెలీదా? ఆయన అందుకే వారిని చూసి ఎంతో సంతోషపడ్డాడండి ఆయన. ఇక్కడ శిష్యులను చూసి గద్దిస్తూ ఉన్నాడు. వారు చెప్పిన మాట మీరెందుకు నమ్మలేదు? వారికున్న ఆసక్తి మీకు లేదు కదా? వారెంతో ఆసక్తితో నా గురించి, వారెంత ప్రయాసపడ్డారో, మీరు ప్రయాసపడలేదు సరికదా? వారు చెప్పిన మాట కూడా మీరెందుకు నమ్మకుండా ఉన్నారని వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఆయన వారిని గద్దించినట్టు వాక్యము సెలవిస్తూ ఉందండి. అయితే ఎవరు చెప్పారు అనేటువంటిది ముఖ్యము కాదు, దేవుని మాట అనేటువంటిది మనకు ముఖ్యమండి. దేవుడు ఏం మాట్లాడుతున్నారో, ఎవరు చెప్తున్నారన్నది అక్కడ ముఖ్యం కాదు, ఎవరి ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది అది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. అది మనం వినాలి. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఏం చెప్తున్నారు ఆయన నాతో అని, ఏ సమాచారం నాకు అందిస్తున్నాడు ఆయన అనే విషయాన్ని మనం
గ్రహించాలి, వినాలి, నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నాడు దేవుడు. అయితే ఆయన ఒక దినాన్ని ఆ యొక్క ఆదివారము సాయంకాలమున వారు యూదులకు భయపడి తలుపులు వారున్న ఇంటి తలుపులు మూసుకుని భయముతో కూర్చున్నారటండి. అయితే దేవుడు వారి మధ్యకి వచ్చి ప్రత్యక్షమయ్యి వారితో మాట్లాడాడు. మీకు సమాధానము కలుగునుగాక అన్నారు ఆయన మొదట. పునర్తానములో ఉండేటువంటిది సమాధానం అండి. మీ ఇప్పటి వరకు మీ హృదయాల్లో సమాధానం లేకుండా అయిపోయారు. మీకు సమాధానము కలుగునుగాక అని మాట్లాడుతున్నారు ఆయన. మీకు సమాధానము కలుగునుగాక అని చెప్పి రండి నా గాయాల్లో వేలి పెట్టి చూడండి అని ఆయన గాయాలు చూపించినప్పుడు వారానందంతో సంతోషముతో వారు ఆయన్ని మరి మనస్ఫూర్తిగా అంగీకరించారట. అంగీకరించినప్పుడు పరిశుద్ధాత్మను వారి మీద ఊదాడటండి ఆయన. ఊది మరి ఆయన వారితో మాట్లాడారు. ఆ తర్వాత వారికి ప్రత్యక్షమైనప్పుడు ఆ శిష్యుల్లో ఒక శిష్యుడు అనగా తోమా గారు వారి మధ్యన లేడాయన. మరి ఎక్కడున్నాడు ఆయన? ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు. ఒక శిష్యుడైతే చనిపోయాడు, ఆయన నమ్మేశాడు. ఆయన ఇస్కరియోతు యోధ ఆయన నమ్మేశాడు, ఆయన చనిపోయాడు. ఇక 11 మంది ఉన్నారు. ఈ 11 మందిలో 10 మంది అక్కడ కూర్చుంటే 11 ఆయన బయట తిరుగుతూ ఉన్నాడు. బయట తిరుగుతుంటే బయట ఎవరున్నారో అవిశ్వాసులు ఉన్నారు. అందుకే పౌలు గారు రాస్తూ అంటాడు, మీరు అవిశ్వాసులతో విజోడిగా ఉండకూడి జోడీగా ఉండకూడదు వాళ్ళతో మీరు. ఎందుకు అంటే 6 నెలలు సహవాసం చేస్తే వారే వీరవుతారటండి. వాళ్ళకున్న అవిశ్వాసం వీరికి వస్తుంది. ఈ తోమా గారు అవిశ్వాసి కాదండి, ఆయన విశ్వాస. ఆయన అందుకే ఇర్మియా గారు ఏమని రాస్తున్నాడంటే, భ్రష్టులైన పిల్లలారా తిరిగి నా యొద్దకు రండి, మీ అవిశ్వాసాన్ని బాగు చేస్తాను అంటున్నాడు ఆయన. అయితే ఈయన ఆ బయట తిరగడంలో ఈయనకి ఉన్న విశ్వాసం పోయి అవిశ్వాసం వచ్చింది. అవిశ్వాసంతో తిరిగి వారి దగ్గరికి వచ్చాడు. వచ్చినప్పుడు వారు చాలా ఆనందంగా సంతోషంగా ప్రభువుని మేము చూసాము, ఆయన వచ్చారు అని ఆయన గురించి సంతోషంగా చెప్తుంటే ఆయన అంటాడు కదా, ఆయన గాయాల్లో వేలు పెట్టి మీరు చూసారా అని అడుగుతున్నాడు. అడిగితే వారు మేము చూడలేదు అని చెప్పారు. అలాగా అయితే నేను నమ్మను అంటున్నాడు. అదేంటి నువ్వు నమ్మవా? ఆయన మేము చూసాము, ఆయన మేము చూసాము అంటే, అవును మీరు చూసి మీరు నమ్మారేమో కానీ నేను అలాగ కాదు, ఆయన గాయాల్లో వేళ్ళు పెడితే తప్ప నేను ఆయన్ని నమ్మను అని చెప్పి ఆయన చాలా ఖచ్చితంగా గట్టిగా చెప్తున్నాడు ఆయన. అయితే 8 దినములైన తరువాత ఆయన మరలా తిరిగి తోమా గారు ఉన్న టైంలో మళ్ళీ ప్రత్యక్షమయ్యారు. ఆయన ప్రత్యక్షమయ్యి తోమా రా నా గాయాల్లో వేళ్ళు పెట్టి చూడు అని చెప్పి అన్నప్పుడు ఆ గాయాల్లో వేలు పెట్టాడు, చూశాడు. నా ప్రభువా నా దేవా అని అడుగుతున్నా అని చెప్తున్నాడు. అప్పుడు నమ్మాడు ఆయన అంటున్నారు ఆయన ప్రభు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు అని చెప్పి ప్రభు మాట్లాడారు. అవిశ్వాసముతో అవిశ్వాసం అనేటువంటిది సాతానికి సంబంధించింది, విశ్వాసం అనేటువంటిది దేవునికి సంబంధించింది. అందుకే మనము విశ్వాసం అనేటువంటిది కలిగి ఉండాలి. ఈ విశ్వాసం అనేటువంటిది ఎంత విలువైంది అంటే వరాల్లో ఒక వరంగా చెప్పాడు, విశ్వాసం అనేటువంటిది ఒక వరము. మనము దేవుని యందు విశ్వాసం ఉంచాము అంటే ఎన్ని పరిస్థితులు మన జీవితంలో ఎదురొచ్చినప్పటికైనా ప్రభువుని విడిచిపెట్టకుండా ప్రభువు యందు మనం విశ్వాసం ఉంచాము అంటే అది ఒక వరము అని మనం చెప్పుకోవచ్చు. అది వరాల్లో ఒక వరముగా చెప్తున్నాడు, ఫలాల్లో ఒక ఫలముగా కూడా చెప్పాడు విశ్వాసాన్ని. అయితే ఈ విశ్వాసం అనేటువంటిది చాలా విలువైందండి. అందుకే సాతానుడు మనలో ఎప్పుడు
అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టడానికే చూస్తూ ఉంటాడు. అందుకే మన సహవాసము వెలుగు బిడ్డలతో ఉండాలి, అవిశ్వాసులతో కాదు. అవిశ్వాసులతో మీకేంటి, వాళ్లతో మీకేంటి సహవాసాలు అని చెప్పి పౌలు గారు చెప్తా ఉంటాడు. చీకటితో వెలుగుకి పొత్తెక్కడదే, ఆ చీకటి వారితో ఉంటున్నారేంటి మీరు, వాళ్లతో ఏంటి మీకు పొత్తులు అని చెప్పి చెప్తూ ఉన్నాడు ఆయన. వెలుగు బిడ్డలతో మనం సహవాసము కలిగి ఉండాలండి. నిజమైన వెలుగు ఉండేను, అది లోకములోనికి వచ్చి ప్రతి మనిషిని వెలిగించేను అని చెప్పి యోహాను గారు రాస్తూ ఉన్నాడు. అయితే మరొక చోట పౌలు గారు అంటాడు కదా, సాతానుడు వెలుగుదూత వేషం వేసుకున్నాడు, వాడి యొక్క పరిచారకులు వెలుగుదూత పరిచారకుల వేషాన్ని వారు వేసుకున్నారు అంటాడు. అయితే నిజమైన వెలుగు బిడ్డలు వేరు, వెలుగుదూత వేరు, వెలుగుదూత బిడ్డలు వేరు. వారికి అవిశ్వాసపు మాటలు అవిశ్వాసంతో నింపబడి ఉంటారండి. దేవుని బిడ్డలమైన మనము దేవుని యందు నిజమైన విశ్వాసాన్ని, కదలని విశ్వాసాన్ని, స్థిరమైన విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏ పరిస్థితులు ఎలా జరిగినప్పటికైనా, మన జీవితంలో కానీ మన కుటుంబంలో కానీ ఎక్కడైనా కానీ ఎలాంటి పరిస్థితులు మనము ఎదుర్కోవలసి వచ్చినప్పటికైనా దేవుని యందు విశ్వాసాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఆయన యందు మనము నమ్మకం ఉంచాలి. మన నమ్మకాన్ని ఎన్నడూ కూడా మనం విడిచిపెట్టుకోకూడదు. అయితే ఈ రీతిగా ఆయన యొక్క పునర్ధాన శక్తిని, బలాన్ని మరి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. సాతానుడు అనుకున్నాడు, ఇక అతన్ని సమాధి చేసేసాను కదా, సమాధిలోకి వెళ్ళిపోయాడు కదా, ఇంక తిరిగి లేవడో, ఇక భూమి మీద అధికారం అంతా నాదే అని చెప్పి సాతానుడు చాలా ఆనందపడిపోయాడట, చాలా సంతోషపడిపోయాడట. అయితే తండ్రి అయిన దేవుడు పరలోకము నుంచి తన దూతను పంపించి ఆ రాయిని పొర్లించినప్పుడు ఆయన తిరిగి లేచినట్లుగా వాక్యం సెలవిస్తూ ఉందండి. అయితే ఆయన అంటారు కదా, ఇదిగో శిష్యులతో చెప్తున్నాడు ఆయన, పరలోకములోను భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు సర్వ లోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని చెప్తున్నాడు ఆయన. అంత మాత్రమే కాదు, కానీ మీరు సువార్త ప్రకటించి అందరినీ నాకు శిష్యులుగా చెయ్యండి అని చెప్పి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామముల మీరు బాప్తిసాలు ఇవ్వండి, సదాకాలము యుగ సమాప్తి వరకు నేను మీతో ఉంటాను అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన సిలువని జయించాడో, ఆయన పునర్ధాన శక్తి బలాలతో తిరిగి లేచాడో, పరలోకంలో భూమి మీద కూడా ఆయన అధికారాన్ని పొందుకున్నాడు. అందుకే భూమి మీద మరి సాతానుడు తిరిగినప్పటికైనా, పలు శ్రమలకు మనల్ని గురి చేసినప్పటికైనా, మనకి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, వ్యాధులు, రోగాలు కలుగు చేస్తున్నప్పటికైనా మనం భయపడవలసిన అవసరం లేదు. ఎందుకు అంటే అధికారము మన తండ్రిది. ఆయన తండ్రి యొక్క కుడిపార్శ్వానికి హెచ్చింపబడ్డాడు, తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళాడండి. 40 దినాలు తనకు తాను ప్రత్యక్షపరుచుకుంటూ అనేక రుజువులు తెలియపరుస్తూ ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి యొక్క కుడిపార్శ్వాన్ని ఆయన ఆసీనుడయ్యాడు. అయితే మరలా తిరిగి మన కొరకు ఆయన రాబోతూ ఉన్నాడు. పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. ఆయన ఆ పెండ్లి కుమార్తె కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము, వధువ సంఘము, ఆ సంఘాన్ని కాయడానికి పరిశుద్ధాత్ముడిని అధికారిగా నియమించాడు ఆయన. ఆ పరిశుద్ధాత్ముడే సంఘానికి అధికారిగా ఉన్నాడండి. అయితే మనమందరము కూడా ఆ వధువ సంఘములో మనమున్నట్లయితే, క్రీస్తు రక్తములో కడగబడి ఆయన బిడలుగా మనము నీతిమంతులుగా తీర్చబడి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ పరిశుద్ధాత్మశక్తితో నింపబడి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకొని ఆయన ఆత్మచేత నడిపించబడుతూ ఆయన రాకడలో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో మనమందరము ఉండులాగన ఆయన మన కొరకు
త్వరలో పెండ్లి కుమారుడుగా ఆయన రాబోతూ ఉన్నాడు. మనమందరం కూడా పెండ్లి కుమార్తె సంఘముగా సిద్ధపడి ఆయన కొరకు ఎదురు చూసే గుంపులో మనమందరము విశ్వాసముతో మనము ఎదురు చూసే బిడ్డలుగా మనము ఉండాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ప్రేమతో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడివైన తండ్రి, మీకే స్తోత్రాలు నాయన, వందనాలు ప్రభువ. పరిశుద్ధాత్మదేవ, నీ పునర్తాన శక్తి బలాల గురించి ప్రభువ నాతో మాతో మీరు మాట్లాడిన విధానానికై స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువ. అయ్యా, నీ పునర్తాన శక్తి బలముతో మమ్మల్ని నింపండి ప్రభువ. నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపండి ప్రభువ తండ్రి. దినదినము కూడా నీ అభిషేకాన్ని పొందుకుని ప్రభువ తండ్రి, అనుదినం అనుక్షణం నీ ఆత్మతో నడిపించబడుతూ తండ్రి నాయన ప్రభువ, మీకే స్తోత్రాలు తండ్రి నాయన. నీ రాకడలో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో ఉదవ సంగముగా మేము సిద్ధపడడానికి ప్రభువ నా తండ్రి, నీ స్వరక్తం మిచ్చి సంపాదించిన ఆ సంగములో మేమందరము కూడా ప్రభువ తండ్రి ఉండునట్లుగా నాయన నీ సహాయత మాకు అనుగ్రహించండి నాయన. నీ పరిశుద్ధాత్మ నడిపింపు ఎల్ల వేళలా మేము కలిగి ఉండడానికి, దినదినము నీ అభిషేకము మేము కలిగి నాయన జీవించడానికి ప్రభువ, నీ వాక్య ప్రకారంగా జీవించే కృపని భాగ్యాన్ని కలిగి ఉంటూ ప్రభువ నా తండ్రి, విశ్వాసముతో నమ్మకముతో యథార్థతతో నీతి పరిశుద్ధతతో మేము నిత్యము జీవించే కృపని భాగ్యాన్ని నాకు మాకు అందరికీ మీరు దయచేసి సహాయము దయచేయమని, విన్న వారందరిలో కూడా నీ పరిశుద్ధాత్మ కార్యం బలముగా జరిగించవలసిందిగా యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంతరికి నాశన ప్రవేశన మనకు ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘము, మన గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకు నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ నా వందనాలండి.